సురక్షిత ప్రయాణం అంటే కళ్ళు మూసుకుని టక్కుని చెప్పే మాట ఆర్టీసీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఉద్దేశంతో ఆర్టీసీ నిరంతరం చోదకులకు సరికొత్త మెళకువలు నేర్పించేందుకు యత్నిస్తుంది వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్లపై ఆధారపడి ఉండటంతో చోదకులకు ఇస్తున్న ప్రత్యేక శిక్షణలు సత్ఫలితాలనిస్తున్నాయి రవాణా రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది ప్రమాదాలను సున్నా శాతానికి తీసుకురావాలన్న లక్ష్యంతో చెన్నై ఎంఎస్ చోళ సంస్థ ఆధ్వర్యంలో టాక్ట్ కార్యక్రమం పేరుతో డ్రైవర్లకు శిక్షణ ఇస్తోంది కరీంనగర్ రీజియన్లో పదకొండు డిపోలు ఉండగా వీటి పరిధిలో పన్నెండు వందల ఇరవై ఏడు మంది ఆర్టీసీ డ్రైవర్లు ఆరు వందల డెబ్బై మంది అద్దె బస్సు డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు అందరికీ టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇరవై రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు రోజు రెండు విడతలు నిర్వహిస్తుండగా ఒక్కో బ్యాచ్లో అరవై మంది చోదకులు శిక్షణ పొందుతున్నారు వాహనాలు ఎలా నడపాలి అనారోగ్య ఇబ్బందులు ఎలా అధిగమించాలి తదితర అంశాలపై ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు ఇప్పటివరకు ఎనిమిది వందల ముప్పై ఏడు మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు కార్ట్ రోడ్లలో వాహనాన్ని ఎలా నడపాలో ఇక్కడ వివరిస్తున్నారు అక్కడక్కడ అనుభవం ఉన్నటువంటి డ్రైవర్ చేతుల్లో కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్న దృశ్యం ఈ మారుచున్నటువంటి వాహనాలు టెక్నాలజీ కావచ్చు రోడ్ల డిజైన్ లో కావచ్చు అలాగే మోటార్ వాహన చట్టాలు ఉండేటువంటి కొత్త కొత్త విషయాలు వీటన్నిటిని వారికి తెలియజేస్తూ మా దగ్గర ఉన్న కొన్ని యాక్టివిటీస్ డ్రైవింగ్ కి దగ్గరగా ఉండేటువంటి కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వారి యొక్క ఆలోచన శక్తిని పెంపొందించి జీరో యాక్షన్స్ పర్సెంటేజ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది రోజు ఈ కార్యక్రమం రెండు సెషన్స్ లో ఉంటుంది మార్నింగ్ ఒక అరవై మంది మధ్యాహ్నం ఒక అరవై మందిని ట్రైనింగ్ చేయడం జరుగుతుంది మా ఆర్టీసీలో ఉన్న డ్రైవర్లందరూ కూడా ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండి చాలా సుశిక్షితులైన దరువులు సేఫ్టీ డ్రైవింగ్ చేస్తారు అయినప్పటికీ కూడా ఆపోజిట్ వెహికల్ వాహనదారు తప్పు వల్ల లేదా నా రోడ్డు కండిషన్ వల్ల చిన్న చిన్న తప్పిదాల వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి వాటన్నిటిని కూడా నివారించడానికి మా మన డ్రైవర్ నైపుణ్యాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఎంఎస్ చోలా అనే కంపెనీతోని మా ఆర్టీసీ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు దాని ప్రకారం ఎంఎస్ చోలా అనే కంపెనీ వాళ్ళు ఒక ఐదారు యాక్టివిటీస్ ద్వారా డ్రైవర్లలో ఇంకా అలర్ట్నెస్ కానీ క్రియేటివిటీ కానీ తల వాళ్ళ పేషెన్స్ కానీ వాళ్ళ రెస్పాండ్ గా రెస్పాండ్ కానీ ట్రై ఇంప్రూవ్ చేయడానికి తద్వారా ఏం నష్టం జరుగుతుంది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి తద్వారా ఇంకా కూడా ఆర్టీసీ జీరో యాక్సిడెంట్ వైపుగా గా పయనించి ప్రయాణికులకు సురక్షిత సౌకర్యాన్ని కల్పించడానికి ఇది ఒక గట్టి ప్రయత్నంగా మేము ఆర్టీసీలో చేస్తున్నాం ప్రయాణికులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది శిక్షణ పట్ల డ్రైవర్లు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తమకు తెలిసిన విషయాలు అయినప్పటికీ ఈ శిక్షణ వల్ల తమ డ్రైవింగ్ మరింత మెరుగుపడుతుందంటున్నారు బస్సు నడిపేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలను మలుపుల వద్ద ఎలా తప్పించాలి ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా అడ్డుగా వస్తే ఎలా వాహనాన్ని నియంత్రించాలో వివరిస్తున్నట్లు చెప్పారు అలసటతో వచ్చే ఒత్తిడిని అధిగమించటం ఏకాగ్రత శారీరక మానసిక ప్రశాంతత సహకారం ప్రతిస్పందన జ్ఞాపక శక్తిని పలు రకాల క్రీడలతో పరీక్షిస్తున్నారని చెబుతున్నారు ఈరోజు ట్రైనింగ్ నేర్పించి చాలా బాగుంది ఇంతకు ముందు కన్నా మాకు ఎక్కువగా నేర్చుకున్నాము ఈ గురించి కానీ చాలా అవగాహన కల్పించారు గతం కన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నది ఇప్పుడు నేర్పించిన ఇవన్నీ చాలా బెటర్ ఉన్నది మాకు ఎలాంటి యాక్సిడెంట్ చేయకుండా జరగకుండా చాలా బాగా నేర్పించారు దీనిపై చాలా అవగాహన కల్పించారు హెల్త్ కోసం కానీ లేకపోతే యాక్సిడెంట్ కోసం కానీ లేకపోతే మన యోగా కోసం కానీ మంచి ట్రైనింగ్ ఇస్తుండ్రు ఇవి మేము పాటిస్తే మాకు మంచి విధానాలు నేర్పించిన మాపతి మేము ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా మా హెల్త్ బాగుంటట్టు మాకు ఉపయోగపడుతుంది మా డ్రైవర్ల సోదరులందరికీ ఇది ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాం అంటే మైండ్కు తగ్గ గేమ్స్ బెరింగ్కు తగ్గట్టు గేమ్స్ ఇవి కొత్తగా పెట్టిర్రు హెల్త్ పరంగా కూడా అవన్నీ చాలా బాగున్నాయి నేను ఎనిమిది సంవత్సరాల నుండి ఆర్టీసీలో చేస్తున్నాను సార్ నాకు తెలిసిన క్లిస్టుతో చేయంగా కూడా డ్రైవింగ్ చేయంగా కూడా సారు వాళ్ళు చెప్పేటి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ తోటి చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అవి కొన్ని కొత్త విషయాలు కూడా మాకు తెలుస్తున్నాయి డ్రైవింగ్ ఫీల్డ్లో రోడ్ మీద వెళ్తూ ఉంటే ఏ విధంగా చేయడం అనేది మాకు చేసిన దానికి వీళ్ళు చెప్పిన దానికి చాలా విషయాలు ఇంకా కొత్త విషయాలు తెలిసినాయి ఇంకా ముందు భవిష్యత్తులో కూడా మాకు జాగ్రత్తతో నడిపించడానికి చాలా విషయాలు తెలిసినాయి సార్ శిక్షణ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపేలా ప్రయోగపూర్వకంగా శిక్షణ ఇవ్వడంతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని చోదకులు చెబుతున్నారు